మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేటలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలుణ్ణి కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. జానంపేట గ్రామానికి చెందిన లక్ష్మి విష్ణు దంపతుల ఒక్కగానొక్క కుమారుడు 8 ఏళ్ల సంతోష్ 2 రోజుల క్రితం ఉదయం ఇంటి ముందు నుంచి దుండగులు కిడ్నాప్ చేశారు. తీగతో ఉరిపెట్టి చంపారు. మృతదేహాన్ని గ్రామ శివారులోని పాడుబడ్డ బావిలో పడేశారు. 2 రోజులుగా బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు పోలీసులు వెతుకుతుండగా శివారులోని బావిలో చిన్నారి మృతదేహం లభించింది. హత్యను దాయాదులే చేశారంటూ సంతోష్ తండ్రి విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా విష్ణుకు అతడి తమ్ముడు అనిల్కు ఎకరా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. తమ కుమారుణ్ణి సోదరుడే హత్య చేశాడని విష్ణు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏం చేస్తుంది?